पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। एदो ओक रोजु కోపము భయము వీటి బారిన పడుతూనే ఉంటారు. పోగొట్టుకోవాలి అంటే కుదరటం లేదు అని చెప్తూ ఉంటారు. అలాగే అలజడి, అశాంతి, అసహనము, అసంతృప్తి, ఏదో తెలియని వెలితి, ఇంకా ఏదో కావాలి అనేటటువంటి ఒక తపన మధ్యలో కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, భయము, ఆందోళన, అశాంతి, బాధ, అప్పుడప్పుడు సంతోషం, అప్పుడప్పుడు కాస్త శాంతి, బాగానే ఉంది అని అనిపించటము, అనుకున్నంతసేపు పట్టదు, మరలా వెంటనే ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో పొందాల్సింది ఉంది అనేటటువంటి ఒక తపన. ఆ తపనతో ఏదో చేస్తున్నప్పుడు తెలియనిటువంటి ఆందోళన, అశాంతి, అలజడి, బాధ, భయం, కోపము ఇవన్నీ కూడా చుట్టుముట్టుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడాను. ఇవన్నీ అనుభవానికి రాని మనిషి అంటూ ఎవరు లేరు అని చెప్పవచ్చు. దీనిలో ఏ సందేహము లేదు. ప్రత్యేకించి వీటిలో భయము అన్నది ఒకటి, కోపం అన్నది ఒకటి, అలజడి, ఆందోళన, అశాంతి, ఒక అసంతృప్తి ఒకటి, ఇలాంటివి మరీ అందరినీ కూడా పీడించుకు తింటూనే ఉన్నాయి. ఏదో ఒక విషయం గుర్తుకొస్తూ ఉంటుంది, వెంటనే అలజడి కలుగుతుంది, బాధ కలుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక సంఘటన ఊహకు అందుతూ ఉంటుంది, ఆలోచన రేపు అలా జరగొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది, వెంటనే భయం కలుగుతూ ఉంటుంది. గతాన్ని గుర్తు చేసుకుని అసంతృప్తి పొందుతూ ఉంటారు, భవిష్యత్తును గుర్తు చేసుకుని భయానికి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలాగే అనేక విషయాలలో కోపం వస్తూ ఉంటుంది. అలాగే కొందరిని తలుసుకోగానే చాలా చిరాక్ కలుగుతూ ఉంటుంది, ఒక ద్వేషభావన కలుగుతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు కూడా అలాగే చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఏం జరుగుతుందో అని ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి మనిషిలోనూ కూడా కలుగుతూనే ఉంటాయి. ఆలోచించి చూస్తే ఎవరు కూడా వీటికి అతీతంగా లేరేమో అని అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటినీ కలిపి ఏమంటున్నారు అంటే భావోద్వేగము అంటున్నారు. భావోద్వేగము అంటారు ఎమోషన్స్. ఈ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. భావోద్వేగాల వల్ల మనిషి ఎంతో దుఃఖానికి గురి అవుతున్నాడు.
ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేటటువంటిది మనిషికి అన్ని విధాలుగా కూడా హాని కలిగిస్తుంది అటు శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను కుటుంబపరంగాను ఆర్థికపరంగాను ఆధ్యాత్మికపరంగాను అన్ని విధాలుగా కూడా మనిషిని పతనానికి నడుపుతుంది పతనం వైపు సాగేలాగా చేస్తుంది ఈ భావోద్వేగాలను సరిచేసుకోనప్పుడు మనిషి ఎప్పుడూ కూడా శాంతిగా ఉండలేడు కాబట్టి ఈ ఎమోషన్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటిది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం మానసిక శాస్త్రవేత్తల దగ్గర నుంచి మహాత్ముల వరకు కూడా అనేక మంది ఈ రోజున ఈ భావోద్వేగాల గురించి అంటే ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూనే ఉన్నారు వైద్యులైతే ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి అనేక రుగ్మతలకు దారి తీస్తున్నాయి అనేటటువంటిది అనేక పరిశోధనలు చేసి ఈ రోజున లోకానికి తెలియజేస్తున్నారు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు మనిషి ఇదంతా కూడా దుఃఖమే ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా ఈ భావోద్వేగాలు అన్నీ కూడా మనిషిని ఎంతగానో దుఃఖానికి గురిచేస్తున్నాయి దీనివల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా దేహ ఆరోగ్యం కూడా చెడిపోతుంది అనేటటువంటిది వైద్యులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం మరి దీనికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఒకసారి నిజంగా మనం కూడా ఆలోచించుకున్నట్లయితే ఇవేవీ లేకుండా భయం లేకుండా అశాంతి లేకుండా అలజడి లేకుండా ఆందోళన లేకుండా ఎప్పుడు కూడా సంతృప్తిగా శాంతిగా సంతోషంగా అలా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా శాంతిగా సంతోషంగా సంతృప్తిగా హాయిగా జీవిస్తే ఎంత బాగుండు నిజానికి అని అనిపిస్తూ ఉంటుంది కానీ అది సాధ్యపడటం లేదు ఎందుకో మళ్ళీ తెలవకుండానే కోపం వస్తుంది చిరాకు కలుగుతుంది ఏదో వేదన బాధిస్తుంది ఏదో అసహనం వెంటాడుతూనే ఉంది కారణం లేకుండానే ఒక్కొక్కసారి భయం కలుగుతుంది ఎందుకో తెలవటం లేదు ఎందుకో తెలవటం లేదు అన్నది అందరికీ కూడా అనుభవం అయ్యేటటువంటి విషయమే ఆలోచనలకి భావోద్వేగాలకు ఉన్నటువంటి తేడా ఏమిటి అని మనం గమనించినట్లయితే ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆలోచనలు అంతగా ఇబ్బంది పెట్టవేమో అని అనిపిస్తుంది వీటితో పోల్చి చూసుకున్నట్లయితే ఈ భావోద్వేగాలతో పోల్చి చూసుకున్నట్లయితే ఆలోచనలు మనల్ని అంతగా ఇబ్బంది పెట్టడం లేదు అన్నది అర్థమవుతూ ఉంటుంది సరే ఆలోచనలు మనస్సు నుండి వస్తున్నాయి అసలు ఆలోచనలు అంటేనే మనస్సు ఆలోచన ప్రవాహమే మనస్సు అని అనబడుతుంది అన్నది మనకు శాస్త్రం చెబుతుంది శ్రీమద్ భగవద్గీత ప్రకారంగా మనం తెలుసుకుంటున్నాం ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి యథార్థంగా నా స్వరూపమే అనేటటువంటిది కూడా మనం తెలుసుకున్నాం బాగానే ఉంది ఆత్మ చలించితే మనసు అవుతుంది మనసు నిశ్చలమైతే ఆత్మ అవుతుంది అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం బాగానే ఉంది అయితే మధ్యలో ఈ భావోద్వేగాల విషయం ఏంటి అని మనం ప్రత్యేకంగా వీటి మీద దృష్టి సారించి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది ఏంటి భావోద్వేగాలు అంటే ఒక ఆలోచన అది వచ్చి పోతూ ఉంటుంది ఒక మబ్బులాగా ఆకాశంలో ఒక మబ్బు వచ్చి
పోతూ ఉంటుంది ఆకాశం అంటే మీ అందరికీ తెలుసు ఖాళీ అని ఈ ఖాళీలో మబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అయితే ఆ ఆలోచన శక్తివంతంగా మారి ఆ ఆలోచన బలాన్ని పుంజుకొని అది ఆలోచన ఈ దేహం మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నట్లయితే అది భావోద్వేగము అనబడుతుంది ఒక ఆలోచన శక్తిని పుంజుకొని తన ప్రభావాన్ని ఈ దేహం మీద చూపిస్తూ ఉన్నట్లయితే దాన్ని భావోద్వేగము అనింటారు అంటే దీని అర్థం ఏంటి ఏ విధంగా దేహం మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది ఒక ఆలోచన అని మనం ఆలోచించినట్లయితే ఒక్కొక్కసారి ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట మాట్లాడాడు అనుకోండి మాట్లాడినప్పుడు మనకి వెంటనే కోపం వస్తుంది ఆ కోపం రావటం అనేటటువంటిది దానివల్ల ఏమవుతుంది అది ఒక మాట అదే మాట మన స్నేహితుడు ఎవరైనా మాట్లాడితే మనకు ఇష్టమైన వాడు ఎవరైనా మాట్లాడితే ఆ మాట గురించి మనం ఏమి పట్టించుకోం అదే మనకు సంబంధం లేని వ్యక్తి కానీ లేదా మనకు కొంత ద్వేషం భావన తో మనం ఉన్న వ్యక్తి కానీ అంటే మనం ద్వేషించేటటువంటి వ్యక్తి కానీ ఆ మాట మాట్లాడినప్పుడు వెంటనే ఆ మాట మనం వింటాం విని ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను అన్నాడు ఈ వ్యక్తి నన్ను దూషించాడు నన్ను హేళన చేశాడు అనేటటువంటి ఆలోచన నీకు కలుగుతుంది ఆ ఆలోచన ఆ వ్యక్తి మీద నీకున్నటువంటి ద్వేషాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది ఆ వ్యక్తి పట్ల నీకున్నటువంటి శత్రుభావన ఇంకా పెరిగేలాగా చేస్తూ ఉంటుంది ఇప్పటికే ఆ వ్యక్తి పట్ల నీకు ఒక ద్వేషం ఉంది ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాట వల్ల నీలో ఉన్నటువంటి ఆ ద్వేషం అనేటటువంటిది ఇంకా పెరిగిందన్నమాట అంటే అతని పట్ల ద్వేషభావన అనేటటువంటి దాన్ని ఇంకా నీవు పెంచుకున్నావు ఇంకా ఈ విధంగా పెంచుకోవటం వల్ల ఏమైంది అంటే ఆ అతని పట్ల ద్వేషము అనేటటువంటిది బలాన్ని ఏర్పరచుకుంది బలాన్ని ఏర్పరచుకొని అది నీ దేహం మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది ఏ విధంగా చూపిస్తుంది అంటే నీ మెదడుని అది ప్రేరేపించి తద్వారా వినాల గ్రంథులను ప్రేరేపించి నీ దేహానికి హానికరమైనటువంటి జీవరసాయనాలను నీ దేహంలో ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే నీ గుండె వేగం పెరుగుతూ ఉంటుంది నీ శ్వాస ప్రక్రియలో మార్పు వస్తుంది అలాగే నీ దేహంలో ప్రతి కణంలోనూ కూడా ఒక మార్పు వస్తుందన్నమాట ప్రతి కణంలోనూ కూడా మార్పు వచ్చి నీ దేహం అంతా కూడా ఆవేశపూరితంగా ఒక ఉద్వేగభరితమైనటువంటి రీతిలో స్పందించటం అన్నది మొదలు పెడుతుంది దేహంలో ప్రతి కణము కూడా ఆవేశం చెందుతుంది భావావేశం అంటారు దే భావోద్రేకము అంటారు అన్నమాట ఆ భావోద్రేకం కలగటం వల్ల నీవు ఏం మాట్లాడుతున్నావు అనేటటువంటిది కూడా నీ ప్రమేయం లేకుండా మాట్లాడటం జరుగుతుంది అలాగే ఒక్కొక్కసారి అతన్ని కొట్టడం కానీ అలాగే ఇంకా తీవ్రంగా అతన్ని దూషించటం కానీ నీ ప్రమేయం అన్నది ఏమీ లేకుండానే జరిగిపోతుంది అన్నది అనేక సందర్భాల్లో ఇది మీలో చాలామందికి ఇది అనుభవానికి వచ్చి ఉండవచ్చు కూడా అంటే ఏమిటి అతని పట్ల నీకున్నటువంటి ద్వేషభావన అది ఆ ద్వేషం అన్నది నీలో ఎలా ఏర్పడింది అతను ప్రవర్తించిన తీరు వల్ల కావచ్చు అతని మాటల వల్ల కావచ్చు అతని ప్రవర్తన వల్ల కావచ్చు అవన్నీ కూడా నీవు ఆలోచిస్తూ ఉండటం వల్ల
ఒక విరుద్ధమైనటువంటి భావన నీవు మనసులో ఏర్పర్చుకున్నావు అదే లోపల ఇంకిపోయి ఉంది అన్నమాట నీకు అంటే అతని పట్ల నీవు ఒక ద్వేష భావన అనేటటువంటి ఒక సంస్కారాన్ని ఏర్పర్చుకున్నావు దాంతో అతని మీద నీకు కోపం కలుగుతూ ఉంది అతను ఏది అన్నప్పటికీ కూడా నీకు చిరాకు కలుగుతుంది అతను ఏది మాట్లాడినప్పటికీ కూడా అది తప్పు అని నీకు అనిపిస్తూ ఉంటుంది అతను నీ మేలు కోరి చెప్పినప్పటికీ కూడా ఇతను చెప్పింది నేను ఎందుకు చేయాలి అని నీ మనసు దానికి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడన్నా అతను నుంచి ఇంకా ఏదైనా మాట వచ్చినప్పుడు నీకు వెంటనే కోపం రావటం తద్వారా నీ దేహంలో ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా జరగటం అనేటటువంటిది ఇది అందరికీ కూడా అనుభవం అవుతూ ఉంటుంది అలాగే అనేక సార్లు గతంలో జరిగినటువంటి విషయాలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు అంటే గతంలో ఎప్పుడో జరిగింది ఏదో విషయం జరిగిపోయింది ఇప్పుడు అది ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట ఈ మనసు అనేటటువంటిది ఎలాంటిది అంటే అటు గతంలో కన్నా వెళుతూ ఉంటుంది లేదా ఇటు భవిష్యత్తులో కన్నా వెళుతూ ఉంటుంది మనస్సు బ్రతకాలి అని అంటే దానికి ఈ రెండు కావాలన్నమాట ఈ రెండు లేకపోతే మనస్సు అసలు బ్రతకలేదన్నమాట దానికి మనుగడ లేదు అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది నిజానికి కాబట్టి మనస్సు అది బ్రతకాలి కాబట్టి గతంలో ఉన్నటువంటి విషయాలని ఏదోటి స్మరిస్తూ తత్సంబంధమైనటువంటి విషయాలను ధ్యానిస్తూ ఉంటుందన్నమాట ఆ విషయం గుర్తు రాగానే ఏమవుతుంది అంటే నీకు బాధ కలుగుతుంది బాధ అనేటటువంటిది ఒక ఎమోషన్ ఎప్పుడైతే నీవు బాధపడుతున్నావో నీ దేహంలో దానికి సంబంధమైనటువంటి జీవరసాయనాలు ఉత్పత్తి అవ్వటం అన్నది జరుగుతుంది విన్నాళ్ళ గ్రంథాల నుంచి దానికి సంబంధమైనటువంటి రసాయనాలు నీ దేహంలో ఉత్పత్తి నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం మీద కూడా అవి పనిచేస్తూ ఉంటాయన్నమాట అలాగే ఒక్కొక్కసారి నీ మనసు భవిష్యత్తు మీదకు వెళుతూ ఉంటుంది రేపేమవుతుందో నేను అనుకున్నది జరగకపోతే నా పరిస్థితి ఏమిటో వీళ్ళని నమ్ముకున్నాను వీళ్ళు చేయకపోతే నా పరిస్థితి ఏమిటో అని ఈ విధంగా భయానికి లోనవుతూ ఉంటుందన్నమాట భయానికి లోనవుతూ భయానికి సంబంధమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీ దేహంలో దానికి సంబంధమైనటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ రసాయనాలు నీ దేహంలోని ప్రతి అవయవం మీద కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి నీ గుండె మీద ఊపిరితిత్తుల మీద అలాగే మూత్రపిండాల మీద అలాగే నీ కాలేయం మీద నీ రక్తం మీద ప్రతి దానిలోనూ కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తూ మొత్తం నీ జీవ ప్రక్రియ అంతా కూడా రెప్పపాటులో మారేటంతగా ప్రభావితాన్ని చేసేటటువంటి జీవ రసాయనాలు ప్రతి క్షణము కూడా నీ దేహంలో ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి దేనివల్ల కేవలము నీ ఆలోచనల వల్ల నీ భావోద్వేగాల వల్ల మీకు తెలుసు ఒక్కసారి గబాలన మీరు భయపడ్డారనుకోండి భయపడ్డప్పుడు ఏమవుతుంది దడగా ఉంటుంది ఎంత ఒక్క క్షణం అన్నమాట ఒక్క క్షణంలో అలాగే ఏదో చచ్చుబడిపోయినట్లుగా ఉంటుంది మాట రానే రాదు ఊపిరి ఆగిపోయినట్లుగా ఉంటుంది ఏదో గుబులుగా ఉంటుంది చెమటలు పడతాయి ఏ ఆలోచన సరిగ్గా అక్కడ రానే రాదు ఇవన్నీ కూడా ఎంత టైంలో జరుగుతాయి అంటే కేవలము రెప్పపాటులో జరుగుతాయి అన్నది మీకు తెలుసు ఎందుకు అలాగ జరుగుతున్నాయి అంటే దానికి అలా మీరు తయారవటానికి కావలసినటువంటి రసాయనాలు మీ దేహంలో క్షణ మాత్రంలో రెప్పపాటులో మొత్తం అంతా కూడా ఉత్పత్తి అవుతాయన్నమాట మీ మెదడు ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా పనిచేసి ఆ వినాళ గ్రంథుల్ని ప్రేరేపించి దాని ద్వారా ఇలాంటి రసాయనాలను మీకు మీ దేహానికి హాని కలిగించేటటువంటి మిమ్మల్ని రోగగ్రస్తులను చేసేటటువంటి రసాయనాలను
మీ మెదడు ఆ విధంగా ఉత్పత్తి చేసేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. సరే బాగానే ఉంది ఇదంతా కూడా. ఇవన్నీ కూడా ఎమోషన్స్ అంటున్నారు, భావోద్వేగాలు అంటున్నారు. భావోద్వేగము, ఈ భావోద్వేగాలు ప్రతి మనిషి కూడా ఇవి అనుభవానికి తెచ్చుకుంటూనే ఉంటాడు ప్రతి క్షణము కూడా. అయితే ఇక్కడ వచ్చిన ఒక చిక్కేమిటి అంటే, ఒక మహాప్రమాదము ఏమిటి అంటే, ఎక్కువగా ఇలాంటి భావోద్వేగాలకు గురి అవుతున్నటువంటి వాళ్ళు దేహాన్ని ఎక్కువగా రోగగ్రస్తం చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక ప్రక్కన శాంతి లేదు, దానికి తోడు దేహమంతా కూడా రకరకాలైనటువంటి జబ్బులతో నిండిపోయి ఉంటుంది అనేటటువంటిది ఈ రోజున డాక్టర్లు కనిపెడుతున్నటువంటి విషయం. అనేక రీతుల ఆశ్చర్యకరమైనటువంటిది విషయం ఏంటంటే, ఎప్పుడో ఒక్కసారి భయానికి లోనైతే దానికి సంబంధమైనటువంటి జీవరసాయనాలు లోపల ఉత్పత్తి అయ్యి ఆ మార్పులు తీసుకొస్తాయి, ఆ తర్వాత తగ్గిపోయాయి. అమ్మయ్య కుదుట పడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ లోపల జరుగుతున్నది ఏమిటంటే నువ్వు బయటకు కుదుట పడ్డట్లుగా నీకు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మెదడు మీద దాని యొక్క ప్రభావం అన్నది ఉంటుంది. అలాగే నీ దేహంలోని ప్రతి అవయవం మీద కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఈ రోజున సిటీ స్కాన్ ద్వారా, పెట్ స్కాన్ ద్వారా, ఎంఆర్ఐ ద్వారా, రక్త పరీక్షల ద్వారా మానసిక శాస్త్రవేత్తలు వీటన్నిటినీ కూడా కనుగొన్నటువంటి పరమసత్యము. ఏం జరుగుతుంది అంటే, మెదడులో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి సిస్టమ్ని లింబిక్ సిస్టము అంటారు. ఆ లింబిక్ సిస్టంలో ప్రత్యేకించి ఎమిగ్డాలా అంటారు, దానిలో ఒక మార్పు అన్నది జరుగుతూ ఉంది. అంటే నువ్వు ఈర్ష్యతో ఉన్నావు అనుకో, ఈర్ష్యతో ఉన్నప్పుడు నీ దేహంలో కలిగేటటువంటి ఆ మార్పులు, ఆ మార్పుల వల్ల ఉత్పత్తి అయ్యేటటువంటి రసాయనాలు, మళ్ళా ఆ రసాయనాల వల్ల కలిగేటటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే, ముందు నీ మెదడులో ఒక మార్పు తీసుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎమోషన్స్ సెంటర్ అంటారు. మెదడులో ఉన్నటువంటి ఈ లింబిక్ సిస్టమ్ని, ఎమిగ్డాలా అనేటటువంటి దాన్ని ఎమోషనల్ సెంటర్ అంటారు అన్నమాట. అక్కడి నుండి ఈర్ష, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, అలాగే నిస్సహాయత, అసంతృప్తి, అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అప్పుడప్పుడు ప్రేమ, కృతజ్ఞత, కాస్త సంతృప్తి, ఇలాంటివన్నిటికీ కూడా కేంద్రము ఏది అంటే ఆ లింబిక్ సిస్టము అనేటటువంటిది. మనకు మీరు కూడా తెలుసుకోవచ్చు దీన్ని, ఏ మానసిక వైద్యుడిని అడిగినా మీకు ఈ విషయాలు చెప్తారు, అలాగే ఏ న్యూరాలజిస్ట్ని అడిగినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే దీని ఉద్దేశం ఏమిటి, మనం ఎప్పుడు కూడా మనం శాస్త్రం ప్రకారంగా చెప్పుకుంటామేమని, ఇది నీకు వాసన అవుతుంది నువ్వు అలా ఆలోచించొద్దు అని నేను చెప్తూ ఉంటాను. వాసన అవటం అంటే ఏమిటి, ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఆ ఇంప్రెషన్ అలాగ ఏర్పడుతుంది అన్నమాట. ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు ఏదో నువ్వు ఊహించుకున్నావు, ఏదో ఒక రకమైన ఆలోచనలు నువ్వు చేస్తూ ఉన్నావు. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా కూడా నీ మెదడులో ఆ కేంద్రము ఏమవుతుంది, ప్రభావితమవుతుంది. ప్రతిసారి కూడా ఆ వ్యక్తి నీకు కనిపించినప్పుడల్లా కూడా అసహ్యం కలుగుతుంది, నీకు కోపం కలగవచ్చు, ద్వేషం కలగవచ్చు, జుగుప్స కలగవచ్చు, ద్వేషం కలగవచ్చు, అలాగే విపరీతమైనటువంటి కోపం కలగవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి నువ్వు బయటపడి మాట్లాడుతూ ఉంటావు, ఒక్కొక్కసారి బయటపడి మాట్లాడటం అన్నది నీకు కుదరదు అన్నమాట. లోపల లోపల అణుసుకుంటూ ఉంటావు అన్నమాట, నీ కోపాన్ని నువ్వు అణుసుకుంటూ ఉంటావు అన్నమాట.
అలాగే నీ అసహ్యాన్ని అనుసుకుంటూ ఉంటావు నీ ద్వేషాన్ని అనుసుకుంటూ ఉంటావు అన్నమాట ఈ విధంగా చేయటం వల్ల ఈ భావోద్వేగాలు ఎంతో శక్తితో కూడి ఉంటాయి అన్నమాట కేవలం ఆలోచనలు కొంతవరకు శక్తిని కలిగి ఉంటాయి ప్రతి ఆలోచనకి కూడా ఒక శక్తి ఉంటుంది అయితే ఈ భావోద్వేగాలు అనేటటువంటివి ఎంతో శక్తితో కూడి ఉంటాయి అన్నమాట ఎంతో శక్తితో కూడి ఉండి నీ దేహంలోని ప్రతి అవయవాన్ని కూడా వాటి ఆధీనంలోకి తీసుకుంటాయి వాటి ఆధీనంలోకి తీసుకొని వెంట వెంటనే నీ దేహంలోని ప్రతి అవయవంలోనూ కూడా విపరీతమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉంటాయి ఈ విధంగా జరుగుతూ ఉంటే నీ జీవితంలో క్రమేణా క్రమేణా ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి నీ దేహంలో ఎంతో చక్కగా పనిచేయాల్సినటువంటి అవయవాలన్నీ కూడా నెమ్మదిగా 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 శిథిలావస్థకు చేరుకుంటూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే నీకు రకరకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి అన్నదాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకని ఒక వస్తువు ఎలా పనిచేయాలో అలాగే దాన్ని పనిచేయించుకుంటూ ఉంటే అది దీర్ఘకాలము మన్నుతుంది అన్నది మనకు తెలుసు అలా కాకుండా ఆ వస్తువుని దాని పనితీరు కన్నా కూడా ఇంకా వేగవంతం చేసి ఒత్తిడికి గురయ్యేలాగా చేసి ఆ అవయవాన్ని మనం ఇబ్బంది పెడుతూ ఉంటే మనకు తెలుసు ఏమవుతుంది ఆ వస్తువు ఏదైనప్పటికీ ఆ అవయవం ఏదైనప్పటికీ కూడా అది చెడిపోతుంది అన్నది అంటే దీని అర్థం ఏమిటి మెదడులో అలాంటి సంస్కారాలు ఏర్పడుతున్నాయి మెదడులో భౌతికంగా అలాంటి మార్పులు కలుగుతున్నాయి దేహంలో అవయవాల్లో అలాంటి మార్పులు కలుగుతున్నాయి ఇవన్నీ కూడా దేనివల్ల కలుగుతున్నాయి భావోద్వేగాల వల్ల కలుగుతున్నాయి ఈ భావోద్వేగాలను నీవు అదుపు చేసుకోకపోయినట్లయితే ఈ భావోద్వేగాల నుండి నీవు బయటకు రానట్లయితే నీ దేహాన్ని నువ్వు శిథిలం చేసుకుంటున్నావు అలాగే నీ తండ్రికి నువ్వు దూరం అవుతున్నావు పైపెచ్చు అశాంతితో అనేక రుగ్మతలతో ప్రతి క్షణము కూడా వయసు పెరిగిన కొద్దీ కూడా నీవు బాధపడుతూనే ఉంటావు దుర్భరమైనటువంటి దుఃఖాన్ని ఇక్కడ అనుభవిస్తావు నరకం అంటే మరేదో లేదు ఇదే అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మన ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఈ భావోద్వేగాలు ఎందుకు ఈ విధంగా వస్తున్నాయి అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే మనకు శ్రీమద్ భగవద్గీత ఒక చక్కటి విషయాన్ని చెప్పింది ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శాపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు మనం అర్థం చేసుకున్నట్లయితే అసలు మనిషిగా మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది ఏం చెబుతుంది ఇక్కడ జాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే సంఘాత్ సంజాయితే కామ కామాత్ క్రోధోభిజాయితే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి కోల్పోతావట ఎప్పుడు స్మృతి కోల్పోతావు ఒక విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాంతో నీవు సంగమం చెందుతావు సంగమం చెందితే ఏమవుతావు నీకు ఒక కోరిక కలుగుతుంది ఆ కోరిక ఏమవుతుంది క్రోధానికి దారితీస్తుంది ఆ క్రోధం వల్ల నువ్వు పూర్తిగా మోహంలో పడిపోతావు అలా మోహంలో పడిపోయినప్పుడు నీవు స్మృతి కోల్పోతావు అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం అంటే
విషయాన్ని ధ్యానిస్తూ ఉండటానికి ముందు నీవు స్మృతిలో ఉండాలి అనేటటువంటిది మనకు మన తండ్రి చెబుతున్నారు స్మృతి అంటే ఏంటి ఎరుక స్మృతి అంటే ఏంటి గమనిక స్మృతి అంటే ఏంటి నీవు నీవుగా ఉంటూ నీవు కాని దాన్ని గమనిస్తూ ఉండటం సాక్షిగా ఉండటం గమనికగా ఉండటం ఎవేర్గా ఉండటం ద్రష్టగా ఉండటం ఈ పదాలన్నీ కూడా స్మృతి అనబడుతున్నాయి ఈ పదాలన్నీ కూడా స్మృతి అనబడుతున్నాయి అంటే నీవు ఏ విషయాన్ని చూస్తూ ఉన్నా ఏ విషయాన్ని వింటూ ఉన్నా ఇక్కడ ఏది జరుగుతున్నా నీవు స్మృతిలో ఉండాలి స్మృతిలో ఉండి ఒక విషయాన్ని వింటూ ఉండాలి స్మృతిలో ఉండి ఒక విషయాన్ని చూస్తూ ఉండాలి స్మృతిలో ఉండి ఒక విషయాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి ఏదైనప్పటికీ కూడా ఆ తర్వాత ఆ విషయం వైపు నీ మనస్సు వెళ్ళి ఆ విషయాన్ని గురించి పదే 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 ఆలోచిస్తూ ఉండటం ఏదైతే ఉందో దాన్నే ధ్యానము అంటారు దాన్నే ధ్యానము అంటారు ధ్యానం అంటే ఏంటి ఒకే విషయాన్ని చింతన చేయటమే ధ్యానము అంతే కాబట్టి అదే విషయాన్ని ఆలోచిస్తూ 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 ఉండటం అన్నమాట కాంటెంప్లేట్ చేయటం అన్నమాట టు మెడిటేట్ అపాన్ వన్ థింగ్ ఈజ్ మెడిటేషన్ అదే ధ్యానము అని అంటున్నారు అదే మెడిటేషన్ అంటున్నారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉండటం అన్నమాట ఇప్పుడు నువ్వు అనేక విషయాల గురించి ఆలోచిస్తూ 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 ఉంటావు అన్నమాట అది అలా ఉంది ఇది ఇలా ఉంది వాళ్ళు అలా మాట్లాడారు వీళ్ళు ఇలా మాట్లాడారు వాళ్ళు అలా ప్రవర్తించారు వీళ్ళు ఇలా ప్రవర్తించారు ఆ లాభం ఎందుకు వచ్చింది ఈ నష్టం ఎందుకు వచ్చింది రేపు ఏమవుతుందో ఇలా పదే 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 ఆ విషయాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అనుకో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆలోచన శక్తివంతమవుతూ ఉందన్నమాట ఆలోచన నెమ్మదిగా శక్తివంతమవుతుంది నువ్వు ఆలోచించే కొద్దీ కూడా అది ఇంకా బలపడుతూ బలపడుతూ ఉంది నువ్వు దుఃఖానికి సంబంధమైన ఆలోచనలు చేస్తున్నావు అనుకో దుఃఖం పెరుగుతూ ఉంటుంది భయానికి సంబంధమైన ఆలోచనలు చేస్తున్నావు అనుకో భయం పెరుగుతూ ఉంటుంది ద్వేషానికి సంబంధమైన ఆలోచనలు చేస్తున్నావు అనుకో ఇంకా నీకు ద్వేషం పెరుగుతూ 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 ఉంటుంది ఎవరినైనా అసహించుకుంటూ ఉన్నావనుకో అసహ్యంగా నువ్వు ఆలోచిస్తున్నావనుకో అసహ్యం అన్నది నీలో పెరుగుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట అది పెరిగి ఏం చేస్తుందంటే అది ఉద్రేకంగా మారి భావోద్రేకంగా మారి ఏమవుతుంది నీ దేహంలో అన్ని అవయవాల్లోనూ కూడా దాని యొక్క ప్రభావాన్ని విపరీతంగా చూపించటం మొదలు పెడుతుంది అలా విపరీతంగా చూపించటం వల్ల ఏం జరుగుతుంది అంటే నీకు లోపల ఏర్పడ్డ ఆ అసహ్యమనేటటువంటి భావన ఇంకా ముదిరిపోతూ ఉంటుందన్నమాట అలాగే నువ్వు ఒక దాని పట్ల నీకు కోపం ఉందనుకో ఆ కోపము అనేటటువంటిది ఇంకా లోతుగా ఇంప్రెషన్ ఏర్పడుతుంది అన్నమాట ఇంకా బలపడుతూ ఉంటుంది అన్నమాట ఇంకా బలపడుతూ ఉన్నప్పుడు ఈసారి ఇంకా ఒక చిన్న విషయానికే నీకు కోపం వస్తుంది అలాగే చిన్న ఒకసారి అలా గుర్తు తెచ్చుకుంటే చాలు నీకు అసహ్యం కలుగుతుంది ఒకసారి అలా చూస్తే చాలు నీకు వాళ్ళ మీద ద్వేషం కలుగుతుంది అన్నమాట అంటే అవన్నీ ఇంకా తీవ్రతరం అవుతూ ఉంటాయన్నమాట అవి తీవ్రమైన కొద్దీ కూడా వాటి యొక్క ప్రభావితం నీ దేహం మీద ఇంకా బలంగా పడుతూనే ఉంటుంది ఇవి క్రమేణ ఎక్కడికి చేరుతాయి అంటే నీ అంతఃచేతనలో స్థిరపడతాయి నీ అంతఃచేతనలో స్థిరపడి ఇవన్నీ కూడా అదే సూక్ష్మ శరీరము అని మనం అనుకుంటున్నాము రేపొద్దున ఈ స్థూల శరీరం అనేది నాశనమైతే ఆ సూక్ష్మ శరీరమే రేపు మనకు జన్మకు కారణమవుతుంది కాబట్టి ఏమవుతుంది
ఈ సంస్కారాలు అంటే ఈ ఇంప్రెషన్స్ ఈ ఏర్పర్చుకున్నటువంటి ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ భావాలు ఈ జన్మలో నిన్ను దుఃఖానికి గురిచేయటమే కాకుండా వచ్చే జన్మకు కూడా ఇక్కడ నీకు మంచి బలమైనటువంటి పునాది ఒకటి వేసుకుంటున్నావు అంటే మరలా వచ్చే జన్మలో కూడా నీవు ఇలాగే ప్రవర్తించటం అనేది జరుగుతుంది అనేది మనకు మహాత్ములందరూ కూడా చెప్పినటువంటి విషయం భగవద్గీత ఏం చెప్తుంది ఎంత చక్కగా చెప్తుందో చూడండి ప్రపంచంలో బహుశా ఏ దేశంలోనూ ఏ మానసిక శాస్త్రవేత్త కూడా ఇంత అద్భుతమైన రీతిలో ఈ విషయాల్ని వర్ణించలేదా అని అనిపిస్తూ ఉంటుంది ఈ రెండు శ్లోకాలు చూస్తూ ఉంటే ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్తే శాపజాయతే ఒక విషయాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అదైపోతావు అన్నమాట యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి ఎవరు ఏది ఆలోచిస్తే అదైపోతారు అన్నది ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ఆలోచనలు ఎన్ని మనకు ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు చూడండి అలాగే ఎవరైనా వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే క్రమేణా మనకు కూడా వాళ్ళ పట్ల ఒక ద్వేషభావన ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళలో చెడు విషయాలు ధ్యానించటం అన్నది మనకు కూడా అలవాటు అవుతుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడారు వీళ్ళు ఎలా మాట్లాడారు అవన్నీ వింటున్నప్పుడు మనకు కూడా ఆ విధమైనటువంటి ఒక దృశ్యం మనకు కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట క్రమేణా మనకు సంబంధం లేదు అయినప్పటికీ వాళ్ళ పట్ల కూడా మనకు ఒక ద్వేషభావన పెరుగుతూ ఉంటుంది మనకు ఒక అసహ్యం జుగుప్స ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళ పట్ల ఒక కోపం అన్నది ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది వెంటనే మన దేహంలో అలాంటి రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి మన దేహాన్ని శిథిలపరుస్తూ ఉంటాయి ప్రతి క్షణము కూడా శిథిలపరుస్తూనే ఉంటాయన్నమాట ఇలా మనం ఒక విషయాన్ని చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనసు వెంటనే దానిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ధ్యాయతో విషయాన్ ఆ విషయం గురించే పదే పదే ఆలోచించటం ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆలోచించటం ఆ విషయం లేదా ఆ వ్యక్తి కనపడ్డప్పుడల్లా ఆలోచించటం ఎవరైనా ఆ వ్యక్తి పేరు కానీ ఆ వస్తువు పేరు కానీ చెప్పినప్పుడల్లా మరలా ఆలోచించటం మనకు ఇంకా ఏ ఆలోచన లేనప్పుడు మరలా దాన్ని ఆలోచిస్తాం మనకి ఏదైనా పని ఉన్న మధ్యలో అదే ఆలోచించటం ఇవన్నీ అనుభవమే కదా అంటే ఎన్నిసార్లు దాన్ని ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే సంగస్తే శాపజాయితే దాంతో సంగమించిపోతున్నావు ముందు నీవు ఎలా ఉండాలి అసలు స్మృతితో ఉండాలి శ్రీమద్ భగవద్గీత మనకు చెబుతుంది ఏమని చెబుతుంది నీవు దేహం కాదు దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి ఆత్మవాన్ భవ అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వభారత ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి నీవు దేహం నాశనమైపోయేటటువంటిది నీవుగా ఉండు ఆత్మవాన్ భవ మనకు మన తండ్రి చెబుతున్నారు నీవుగా ఉండు స్మృతిగా ఉండు గమనికగా ఉండు ఈ మనస్సు ఎలా ఉందో గమనిస్తూ ఉండు ఈ దేహం ఏ పనులు చేస్తుందో గమనిస్తూ ఉండు ఈ ఇంద్రియాలు ఏ పనులు చేస్తున్నాయో గమనిస్తూ ఉండు నీవు ఏ పని చేసేవాడివి కాదు అని గుర్తించి నైవ కించిత్ కరోమితి నేనేం చేసేవాడిని కాదు ఇంద్రియాణి ఇంద్రియార్దేషు వర్తంతి ఈ ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి అని గమనిస్తూ ఉండు గుణేషు వర్తంతి ఆ గుణాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి వాటి ద్వారా ఆలోచనలు కలుగుతున్నాయి అని ఆలోచనలను గమనిస్తూ ఉండు
ఇంద్రియ క్రియాకలాపాలను గమనిస్తూ ఉండు ఈ శ్వాసను గమనిస్తూ ఉండు ప్రతి దానికి కూడా నీవు సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నావు నీవు ద్రష్టవై ఉన్నావు అని మన తండ్రి మనకు చెబుతున్నారు అది స్మృతి అనబడుతుంది నీవు అలా ఉండు ఎరుకతో ఉండు నీవు నీవుగా ఉండు అని చెబుతున్నారు అలా నీవు ఉన్నట్లయితే అప్పుడు నీవు వీటితో సంగమం లేకుండా ఉండగలవు బలంగా నీవు నీవుగా ఉండాలి నీవు నీవుగా ఉన్నప్పటికీ కూడా బాగా గుర్తుంచుకోండి నీవు నీవుగా ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మస్వరూపాన్ని నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని నీవు అనుకుంటూ నీవుగా ఉన్నప్పటికీ కూడా నీ పాత సంస్కారాల వల్ల లోపల ఇప్పటికీ ఏర్పరచుకుని ఉన్నావు కదా కొన్నిటి పట్ల ద్వేషం ఏర్పరచుకున్నావు కొన్నిటి పట్ల రాగం ఏర్పరచుకున్నావు ఈ రాగద్వేషాల వల్లనే ఇక్కడ ఇవన్నీ కూడా వస్తున్నాయి కొన్నిటి పట్ల ఇష్టత ఏర్పరచుకున్నావు కొన్నిటి పట్ల ద్వేషము ఏర్పరచుకున్నావు ఆ విధంగా చేయటం వల్ల వాటిని చూస్తున్నప్పుడు నీకు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి అవలక్షణాలన్నీ కూడా నీ దేహంలో ఒక్కసారిగా పైకి వస్తూ ఉన్నాయి అలాంటి భావోద్వేగాలు నీకు కలుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు నువ్వు బలంగా నీ స్థానంలో నీవు ఉండాలి నీ స్థానంలో నీవు ఉన్నట్లయితే ఏమవుతుందంటే ధ్యానిస్తున్నది ఎవరు నిజానికి నీవు కాదు ఎవరు ధ్యానిస్తున్నది ఎవరు మనస్సు ధ్యానిస్తుంది మామూలుగా ఏమవుతుంది అంటే మనస్సు నిన్ను లాక్కెళ్ళిపోతుంది అన్నమాట శ్రీమద్ భగవద్గీత మనకు చెబుతుంది ఏమని ఈ ఇంద్రియ విషయాల వైపు నిన్ను మనస్సు లాక్కెళ్ళిపోతుంది లాక్కెళ్ళిపోతే ఏమవుతుంది నీవు ఎవరు అన్నది నీకు గుర్తుండటం లేదు నీవేమనుకుంటున్నావు మనస్సే నేను అనుకుంటున్నావు మనస్సే నేను అనుకుంటున్నావు సాక్షిత్వము అనేటటువంటిది పోతుంది ఇది జరిగేది అంటే నీవు ద్రష్టగా ఉండలేకపోతున్నావు గమనికగా ఉండలేకపోతున్నావు సాక్షిగా ఉండలేకపోతున్నావు స్మృతిగా ఉండలేకపోతున్నావు ఇది అర్థం చేసుకుని మనస్సు ఒక విషయం మీదకి వెళ్ళినప్పుడు మనస్సు ఆ విషయం మీదకి వెళ్ళింది దానికి నేను ద్రష్టను అని గట్టిగా నీ స్థానంలో నీవు అలా కూర్చుని నేను సాక్షిని నేను ద్రష్టను అని నిన్ను నీవు స్మరించుకుంటూ అలా ఉన్నట్లయితే నీవు దాంతో సంగమం లేకుండా ఉంటావు దానివల్ల ఏమవుతుంది మనస్సుకి నీవు బలాన్ని ఇవ్వటం లేదు మనస్సు ఒక విషయం మీదకు వెళ్ళినప్పుడు మనస్సు ఒక విషయం మీదకి వెళ్ళినప్పుడు నీవు సాక్షిగా ఉన్నట్లయితే మనస్సుకి శక్తి సరిపోదు దాన్ని ధ్యానించదు ఇంకా నెమ్మదిగా వెనక్కి తిరిగి వచ్చి అది ఏ స్మరణలో ఉండాలో ఆ స్మరణలో ఉంటుంది నీవు కేవలము ఏం చేయనవసరం లేదు దాన్ని కోప్పడనవసరం లేదు దాన్ని బుజ్జగించనవసరం లేదు అలాగే ఏ విషయం చూస్తుందో ఆ విషయం మంచిది కాదు అని దానికి ఏం నీతులు చెప్పాల్సిన అవసరము లేదు ఏ విశ్లేషణ చేయనవసరం లేదు ఏం చేయాలి చూడు చాలు నీ చూపే చాలు కేవలము నీవు ద్రష్టగా ఉంటే చాలు అంతే చాలంతే మీకు అనుభవం అవుతుంది అంతే అమ్మటే అనుభవానికి వస్తుంది అంతే దానిలో ఏ సందేహము లేదు అసలు చూడండి అంతే అలా చూస్తే చాలు ఏమవుతుంది మనస్సుకి ఇంకా ఏ శక్తి అందదు అలా కాకుండా నీవు సాక్షిగా గనక లేకుండా ఉంటే మనసు శక్తివంతమైపోతుందన్నమాట మనసు శక్తివంతమైపోయి పరిపరి విధాలుగా ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉంటుంది అది కోపం అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు శత్రుత్వం అవ్వచ్చు ఈర్ష్య అవ్వచ్చు అసూయ అవ్వచ్చు అసహ్యం అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా అది మంచి అవ్వచ్చు అది చెడవచ్చు అది శుభం అవ్వచ్చు అది అశుభం అవ్వచ్చు అది దేవుడి గురించి అవ్వచ్చు అది దెయ్యం గురించి అవ్వచ్చు విషయం ఏదైనప్పటికీ కూడా నీకు భిన్నమైనటువంటిదే
నీకు భిన్నమైనటువంటిదే మనసు దాంతో సంగమించిపోతుంది ఎప్పుడు సంగమిస్తుంది నీవు నీ స్థానంలో లేకపోయినట్లయితే నీవు నీ స్థానంలో ఉండటము అంటే సాక్షిగా ఉండటమే ద్రష్టగా ఉండటమే అలా ఉంటే మనసుకు ఆసక్తి అందదు నీవు గనక సాక్షిగా లేకపోయినట్లయితే దాంతో కలిసిపోతుంది నిన్ను కూడా లాక్కుపోతుంది అప్పుడు ఏమవుతుంది అక్కడ ఏదో ఒకటి చేయాలి అనేటటువంటిది కలుగుతుంది కావాలి అనవచ్చు వద్దు అనేటటువంటి ఆలోచన కానీ ఏదైనా రావచ్చు కోరిక అంటే కావాలి అనేటటువంటిదే కాదు వద్దు అనేటటువంటిది కూడా కోరికే సానుకూలమైన కోరిక కావచ్చు ప్రతికూలమైన కోరిక కావచ్చు వెంటనే దాంతో కలిసిపోయి ఒక కోరిక మనసులో కలుగుతుంది రాగం కానీ ద్వేషం కానీ ఆ తర్వాత ఏమవుతుంది ఒక ఉద్వేగం అనేది వచ్చేస్తుంది క్రోధము అంటే కోపము అని కాదు శ్రీమద్ భగవద్గీత ఇక్కడ చెప్తున్నది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో ఆ భావోద్రేకాలు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనకు క్రోధము అన్న మాట మాట్లాడటం జరిగిందన్నమాట క్రోధం అంటే అది అలజడి అది కావాలి అనుకున్నప్పుడు అది దొరుకుతుందో లేదో అనే అలజడి కావచ్చు ఒక ఆందోళన కావచ్చు అలాగే అది ఎదుటి వాళ్లకు చెందినప్పుడు అసూయ కలగవచ్చు ఈర్ష్య కలగవచ్చు అలాగే రేపెప్పుడో వస్తుంది అన్నప్పుడు అది వస్తుందా రాదా అని అనిపించవచ్చు అది రాకపోతే నాకేమవుతుంది అనేటటువంటి ఒక భయం కలగవచ్చు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మాట ఇక్కడ మాట్లాడటం జరిగింది ఏ మాట క్రోధము అనేటటువంటి మాట అప్పుడు భావోద్వేగానికి గురవుతారన్నమాట ఒక మనిషి భావోద్వేగానికి గురైనప్పుడు మీరు ఇంకా ఆలోచించండి అక్కడికి పూర్తిగా మర్చిపోతాడన్నమాట మోహంలో పడిపోతాడన్నమాట తానెవరు అనేటటువంటిది ఇంకా మర్చిపోయాడు పూర్తిగా మర్చిపోతాడు అప్పటి వరకు ఉంటుంది నేను ఆత్మస్వరూపాన్ని నేను ఆత్మస్వరూపాన్ని పరమాత్మ యొక్క అంశను నేను అనేటటువంటి ఆ భావన ఉంటుంది ఇక పూర్తిగా మోహంలో పడిపోతాడు మోహంలో పడిపోయి ఆ క్రోధమే తానుగా మారిపోవటం జరుగుతుంది దేహంలోని ప్రతి కణము కూడా ఆ క్రోధం చేత ప్రభావితం అవుతూ ఉంటుంది అలాగే దేహంలో తత్సంబంధమైనటువంటి దేహానికి హాని చేసేటటువంటి ప్రతికూలమైనటువంటి జీవరసాయనాలు ఉత్పత్తి అయి దేహంలోని ప్రతి అవయవంలోనూ కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తూ దేహంలో ఇంకా ఉద్రేకం పెరిగిపోయేలాగా దేహంలో ప్రతి కణము కూడా ఆవేశంతో ఊగిపోయేలాగా చేస్తూ ఉంటాయన్నమాట ఆ అవలక్షణానికి అనుగుణమైనటువంటి మార్పులు దేహంలో ప్రతి కణంలోనూ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట జరిగి ఇంకా తను తాను పూర్తిగా మర్చిపోతాడు స్మృతి విభ్రమ అయిపోయింది దాంతో ఏమవుతుంది స్మృతి భంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఆత్మిక బుద్ధి అనేటటువంటిది పోతుంది తాను పరమాత్మ బిడ్డ పరమాత్మ యొక్క అంశ ఆ తండ్రి అంశను నేను పరమాత్మ బిడ్డను నేను పరమాత్మ బిడ్డగా ఉండాలి ఆత్మస్వరూపంగా ఉండాలి సచ్చిదానంద స్వరూపంగా ఉండాలి నేను నా తండ్రి సచ్చిదానంద స్వరూపుడు ఈ మనస్సు నిరంతరము కూడా నా తండ్రిని ధ్యానిస్తూ ఉండాలి అలా నిరంతరము కూడా నా తండ్రిని జపిస్తూ ఉన్నటువంటి ఆ మనస్సును నేను గమనిస్తూ ఉండాలి నేను గమనికను నేను సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నాను నేను ఆనంద స్వరూపమై ఉన్నాను నేను నా తండ్రి అంశనై ఉన్నాను నేను నేను ద్రష్టనై ఉన్నాను నేను అసంగుడనై ఉన్నాను నేను ఆత్మనై ఉన్నాను ఇవన్నీ పోతాయి ఇవన్నీ పోవటం వల్ల ఏమవుతుంది నాశనమయ్యావు పతనమయ్యావు అంటుంది మనకు శ్రీమద్ భగవద్గీత ఏం బావుకున్నాం దీనివల్ల దేహాన్ని అస్వస్థకు గురి చేసుకుంటున్నాం మనస్సు
నిరంతరము అశాంతితో ఉండేలాగా చేసుకుంటున్నాం సామాజికంగాను వ్యతిరేకత అనుభవిస్తున్నాం కుటుంబ పరంగాను అలకల్లోలాన్ని సృష్టించుకుంటున్నాం వృత్తి పరంగాను ఏం బాగుకుంటున్నట్లు రేపో మాపో చనిపోబోతున్నాం ఏం బాగుకున్నట్లు ఇక్కడ ఇది పరిస్థితి ఇక్కడ వీటి నుండి బయటపడాలి వీటి నుండి బయటపడాలి అంటే ఈ ఆలోచనల్ని గమనిస్తూ ఉండవచ్చు దృశ్యాన్ని గమనిస్తూ ఉండవచ్చు శబ్దాన్ని గమనిస్తూ ఉండవచ్చు ఈ ఇంద్రియ క్రియా కలాపాలను గమనిస్తూ ఉండవచ్చు కానీ భావోద్రేకాలను గమనించటం అన్నది మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకని ఇప్పటికే నీ అంతచేతనలో నీ మెదడులో ఇవన్నీ కూడా గట్టిగా స్థిర నివాసం ఏర్పర్చుకుని ఉన్నాయి గట్టిగా స్థిర నివాసం ఏర్పర్చుకుని ఉన్నాయి అనేక సార్లు నీగ్గా నీవే వాటిని ఇంకా స్థిరపరిచి ఇంకా స్థిరపరిచి ఇంకా స్థిరపరిచి నీవు భావోద్వేగానికి గురి అయినప్పుడల్లా కూడా నీకు అసూయ కలిగినప్పుడల్లా కూడా ద్వేషం కలిగినప్పుడల్లా కూడా అసహ్యం కలిగినప్పుడు అసూయ కలిగినప్పుడు అలజడి కలిగినప్పుడు ఆందోళన కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు భయమేసినప్పుడు కోపం వచ్చినప్పుడు ద్వేషం కలిగినప్పుడు ప్రతిసారి కూడా ఆ సంబంధమైనటువంటి వాటి నివాసాలను ఇంకా బలపరుస్తూ ఇంకా బలపరుస్తూ ఇంకా బలపరుస్తూనే వచ్చావు కాంక్రీట్ పొరలు పొరలుగా పొరలు పొరలుగా పొరలు పొరలుగా జీవితంలో ప్రతి సన్నివేశంలోనూ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఇంకొక పొర వేసుకుంటూ వేసుకుంటూ కాంక్రీట్ లాగా చేసుకుంటూ వచ్చావు అన్నమాట కాబట్టి నీ ప్రమేయం లేకుండానే ఒక్కసారిగా భగ్గుమని ఆ భావావేశం అనేటటువంటిది కలుగుతుంది ఒక విషయాన్ని చూసినప్పుడు వెంటనే నీకు భావావేశం కలుగుతుంది ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు తెలవకుండానే నీ ప్రమేయం లేకుండానే రెప్పపాటులో ఒకే ఒక క్షణంలో ఇంకా తక్కువే నిజానికి ఆ వ్యక్తి పట్ల అసహ్యం అనేటటువంటిది ఒక్కసారిగా భగ్గుమని పైకొస్తూ ఉంది నీకు తెలుసు నీ గుండె నొక్కినట్లుగా ఉంటుంది అనేది నీకు తెలుసు నీ ఊపిరి తీల్చుకునేటటువంటి విధానంలో ఏదో మార్పు వచ్చింది అన్నది నీకు తెలుసు నీ నడకలో మార్పు వచ్చిందన్నది తెలుసు నీ దేహంలో ప్రతి కణంలోనూ కూడా ఏదో మార్పు జరుగుతుంది అన్నది తెలుసు ఏదో మామూలప్పటి కంటే కూడా ఏదో శక్తి ప్రతి కణంలోనూ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనేటటువంటిది నీకు తెలుసు అయినా సరే అలాగే ప్రవర్తిస్తూ ఉంటున్నావు ఈ రోజున దాని నుంచి బయటపడాలి అంటే దాన్ని గమనించాలి కానీ గమనించటం అన్నది అంత తేలికైనటువంటి విషయం కానే కాదు అలానే దాన్ని అశ్రద్ధ చేసినట్లయితే దాన్ని పట్టించుకున్నట్లయితే సర్వనాశనం అవుతాం ఇక్కడ నిజానికి ఏ సుఖము ఏ శాంతి కూడా అనుభవించకుండానే దుర్భరమైనటువంటి నరకం నరకం అంటే ఎక్కడో లేదు ఇక్కడే అది అనుభవించి తీరుతాము అన్నది ప్రతి ఒక్కరూ కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు దానిలో ఏ సందేహము లేదన్నమాట దీనికి ఏం చేయాలి అన్నది రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియ ఇచ్చరన్ ఆత్మవశ్వై విధే ఆత్మ ప్రసాదమది గచ్చతి ఒకే ఒక్కటి నిరంతరము కూడా నీవుగా ఉంటూ సాక్షిగా ఉంటూ గమనిక పెంచుకుంటూ ఉండాలి ఆలోచనలు ఎంతగా సంగమిస్తూ ఉంటే అంతగా నీకు దుఃఖం ఎదురవుతూ ఉంటుంది అలాగే ఒక విషయాన్ని నువ్వు ఎంతగా ప్రతిఘటిస్తూ ఉంటే అంతగా నీకు దుఃఖం ఎదురవుతూ ఉంటుంది ఈ రెండు కారణాలు అన్నమాట నీ దుఃఖానికి తీవ్రమైనటువంటి దుఃఖానికి కారణం ఏంటంటే ఆ విషయం పట్ల కానీ ఆ వ్యక్తి పట్ల కానీ నీకు ఎంత ప్రతికూలమైనటువంటి
ఆలోచనలు వస్తూ ఉంటే ప్రతికూలమైనటువంటి అంటే దాన్ని నీవు ప్రతిఘటిస్తున్నావు అన్నమాట అసహించుకుంటున్నావు అన్నమాట నకొద్దు అంటున్నావు అన్నమాట అలాంత ప్రతిఘటిస్తూ ఉన్నప్పుడు నీకు దుఃఖం ఎక్కువవుతూ ఉంటుంది అలాగే మనసెల్లి దాంతో ఎంతగా మమేకమవుతూ ఉంటే అంతగా కూడా నీకు దుఃఖం ఎక్కువవుతుంది ఎందుకంటే ఆ రెండు కారణాల వల్ల లోపల నీ సంస్కారం అనేటటువంటిది అంత బలీయంగా ఏర్పడుతూ ఉంటుంది గాళ్ళు అంటారు అదే ఆ సంస్కారాలు అంత బలపడుతూ ఉంటాయన్నమాట అవి ఎంత బలపడితే అంత విజృంభించి రెప్పపాటులో ఒక్కసారిగా పైకొస్తూ ఉంటాయన్నమాట అంటే నువ్వు గమనించడానికి కూడా వీలు కాదు అసలు నాకు తెలవలేదు అలా మాట్లాడేశాను అని తర్వాత అనుకుంటూ ఉంటావు కానీ అనర్థం జరిగిపోతూ ఉంటుంది దీనికి ఒక్కటే నీవు గమనికగా మారాలి కూర్చుని ఆలోచనల్ని గమనిస్తూ ఉండాలి ఆలోచనలతో పాటు భావోద్వేగాలను గమనిస్తూ ఉండాలి ఇప్పటికైనా నీవు పనికట్టుకొని నేను సాక్షిని వీటికి అతీతంగా ఉన్నాను వీటితో కలిసేటటువంటి వాడిని నేను కాదు ఈ ఆలోచనలు నేను కాదు ఈ భావోద్వేగాలు నేను కాదు ఈ భావోద్వేగాలకు నేను ద్రష్టనై ఉన్నాను ఆలోచనలకు నేను ద్రష్టనై ఉన్నాను భావోద్వేగాలకు నేను ద్రష్టనై ఉన్నాను ఈ భావోద్వేగాలు నేను కాదు ఈ భావోద్వేగాలకు నేను ద్రష్టనై ఉన్నాను అని నిన్ను నీవు పూర్తిగా నీ పట్ల విశ్వాసం ఏర్పరచుకొని నీవు నీవుగా ఉండటం పరమాత్మ అంశమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నీవు నీవుగా ఉండటం యోగం అంటే అదే శ్రీమద్ భగవద్గీత చెప్తుంది తమ్ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం ఇదంతా దుఃఖమే అనబడుతుంది ఈ భావోద్వేగాలన్నీ కూడా దుఃఖము అనబడుతున్నాయి దుఃఖంతో స్పర్శ లేకుండా నీవుగా ఉండటమే యోగము అంటే అదే యోగం అనబడుతుంది నీవు నీవుగా ఉండటమే ధ్యానం అనబడుతుంది నీవు నీవుగా ఉండటమే భక్తి అనబడుతుంది ఎవరు ఏ పూజ చేసినప్పటికీ కూడా దాని పర్యవసానం ఏమిటంటే తాను ఆత్మస్వరూపం అని తెలుసుకొని తాను తానుగా ఉండటం కోసమే తప్ప మరెందుకు కాదు కాబట్టి నీవు నీవుగా ఉండటమే పూజ అనబడుతుంది నీవు నీవుగా ఉండటమే భక్తి అనబడుతుంది నీవు నీవుగా ఉండటమే జ్ఞానం అనబడుతుంది నీవు నీవుగా ఉండటమే ధ్యానం అనబడుతుంది నీవు నీవుగా ఉండటమే యోగం అనబడుతుంది వీటితో కలవకుండా ఈ మారే దాంతో ఈ అశాశ్వతమైనటువంటి దాంతో నీవు కలవకుండా తాం తిస్తిక్ష స్వభారత మాత్ర స్పర్శాస్తు కౌంతేయ ఆగమ అపాయినో అనిత్య తాం తితిక్ష స్వభారత ఇవన్నీ వచ్చి పోయేటటువంటివి చివరికి శీతోష్ణాలు కూడా సుఖదుఖాలు కూడా లాభనష్టాలు కూడా ఇవన్నీ కూడా వచ్చి పోయేటటువంటివి మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖద ఆగమ ఆపాయినో అనిత్య తాం తితిక్ష స్వభారత వచ్చిపోయేటటువంటివి నేను ఏ చలనము లేనటువంటి సాక్షి చైతన్య స్వరూపాన్ని ఈ దేహం వచ్చింది పోతుంది ఈ దేహం వచ్చింది పోతుంది ఇప్పటికీ అనేక దేహాలు వచ్చాయి పోయాయి అలాగే ఇప్పుడు ఈ దేహం వచ్చింది పోతుంది కాకపోతే ఈ దేహం ఉండటం వల్ల నేను పరమాత్మ అంశను అని తెలుసుకున్నాను నేను ఆత్మస్వరూపమని తెలుసుకున్నాను నేను శాశ్వతుడను అని తెలుసుకున్నాను నేను ద్రష్టను అని తెలుసుకున్నాను నేను నేనుగా ఉంటాను అంతే నేను నేనుగా ఉంటాను ఇక్కడ ఏది జరిగినప్పటికీ కూడా నేను నేనుగా ఉంటాను నా తండ్రి ఈ దేహాన్ని ఎలా నడపమన్నారో అలా ఈ దేహాన్ని నడిపిస్తాను ఈ దేహానికి నేను అధిష్టానమై ఉన్నాను ఈ దేహానికి నేను అధిష్టానమై ఉన్నాను నేను ఈ దేహానికి నేను ప్రభువునై ఉన్నాను కాబట్టి ఈ దేహాన్ని నా తండ్రి చెప్పినట్లుగా దాన్ని ఆ విధంగా నడుపుతాను అని నీవు నిశ్చలమైనటువంటి విశ్వాసంతో సాక్షిగా మారి గమనిస్తూ ఉండాలి
అసహ్యం కలగగానే అలవాటు ప్రకారంగా నీకు అసహ్యం కలగగానే కూర్చో కూర్చుని అసహ్యం ఎలా నీ దేహంలో పని చేస్తుందో గమనించు ఈర్ష్య కలగగానే అసూయ కలగగానే ద్వేషం కలగగానే కోపం రాగానే చిరాకు రాగానే అసంతృప్తి అనిపించగానే కూర్చో కూర్చో కూర్చుని నీ దేహంలో తత్సంబంధమైనటువంటి ఆ దుఃఖం ఈర్ష్య కానీ అసూయ కానీ ద్వేషం కానీ అసంతృప్తి కానీ కోపం కానీ మరి ఏదైనప్పటికీ కూడా నీ దేహంలో ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఎలా పనిచేస్తుందో దాన్ని గమనిస్తూ ఉండు. తాం తితిక్షస్వ భారత, నువ్వు దాంతో కలవద్దు. అయ్యో కోపం వచ్చిందా అని అనుకోవద్దు. మన తండ్రి చెబుతున్నారు, నిమిత్త మాత్రం భవ సవ్య సాచినం, నిమిత్తంగా ఉండు. ఇవన్నీ నా చేత ఎప్పుడో చంపబడ్డాయి, వాటికేం బలం లేదు. నా బిడ్డవైనటువంటి నీవు బలాన్ని ఇస్తున్నావు అంతే. నీవు వాటితో కలవకపోతే వాటికి బలం ఎక్కడుంది అని మన తండ్రి చెబుతున్నారు శ్రీమద్ భగవద్గీతలో. నీవు వాటితో కలవద్దు, కేవలము గమనించు. ఆ భావోద్వేగము అనేటటువంటిది దేహంలో ఎలా పనిచేస్తుందో, ఆ శక్తి నీ దేహంలో ప్రతి కణాన్ని ఎలాగ కుదిపేస్తుందో చూడు. అది ఎక్కడి నుండి మొదలవుతుందో, అది ఎంత సమయం ఉంటుందో, ఎలా ఉంటుందో ఏ విశ్లేషణ లేకుండా చూడు. నీ చూపే చాలు. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అది క్రమేణా అలాగా అణిగిపోతుంది. అలా నీవు చేస్తూ 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 ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే, ఇప్పటి వరకు కూడా నీవు ఎంతో లోతైనటువంటి సంస్కారాలను ఎంతో బలంగా ఏర్పరచుకున్నావు, అవన్నీ నెమ్మదిగా 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 కరిగిపోతాయి. కరిగిపోయి ఒక నిర్మలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. నిజానికి ఇది కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారన్నమాట. కొన్ని రోజుల పాటు ధ్యానం చేసినటువంటి వ్యక్తి మెదడును మనం ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా కానీ పెట్ స్కాన్స్ ద్వారా కానీ చూసినట్లయితే వాళ్ళల్లో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. భౌతికంగా వాళ్ళ మెదడులో సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు, దానిలో మార్పు వచ్చింది. ఎమిగ్డాలా దానిలో మార్పు వచ్చింది, లింబిక్ సిస్టంలో మార్పు వచ్చింది అనేటటువంటిది చెబుతున్నారు. అలాగే శిథిలమైనటువంటి అవయవాల్లో సైతం ఆ మార్పులు వచ్చినాయి. వాళ్ళు నిజానికి మరలా స్వస్థత పొందుతున్నారు అన్నది మనకు పెద్దలందరూ కూడా ఇంతకుముందే చెప్పారు. ఇప్పుడు డాక్టర్లందరూ కూడా ఏకగ్రీవంగా ఇది ఒప్పుకుంటున్నటువంటి పరమసత్యం. దీన్ని అర్థం చేసుకుని సాక్షిగా మారాలి, ద్రష్టగా మారాలి. మన ప్రతి కదలికలకు కూడా ద్రష్టగా మారాలి. పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిగ్రన్ నచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి నైవ కించిత్ కరోమితి. నేనేం చేసేవాడిని కాదు, నేను ద్రష్టను మాత్రమే, ప్రతిదానికి నేను ద్రష్టను. ఆ విధంగా ద్రష్టగా మీరు మారటం అన్నది క్రమేణా 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 ఆ పట్టు చిక్కించుకున్నట్లయితే, ద్రష్టగా మీ స్థానంలో మీరు కూర్చోవటం అనేటటువంటి పట్టు మీకు కుదిరినట్లయితే, అప్పుడు మీరు భావోద్వేగాలను గమనిస్తూ భావోద్వేగాల బారిన పడకుండా వాటితో కలవకుండా ఇప్పటి వరకు కూడా ఏర్పరచుకున్నటువంటి ఆ స్థిర నివాసాలన్నిటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఒక నిర్మలమైన స్థితిని మీరు పొందగలుగుతారు. చివరికి మీ మెదడులో ఏర్పడినటువంటి ఆ మార్పులు, మీ దేహంలో ఏర్పడినటువంటి ప్రతి అవయవంలో ఏర్పడినటువంటి ఆ మార్పులను పూర్తిగా పోగొట్టుకోగలుగుతారు. అలాగే మీ సూక్ష్మ శరీరంలో ఏర్పడ్డటువంటి మార్పులను కూడా మీరు పోగొట్టుకోగలుగుతారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ, ఇప్పటి వరకు కూడా మీరు తెలుసో తెలవకో కొన్ని తప్పులు చేసి కొన్ని పాపాలను మూట కట్టుకుని ఉన్నప్పటికీ కూడా మన తండ్రి మనకు చెబుతున్నారు,
ఒక్కసారి నా బిడ్డగా నీవు మారినట్లయితే ఆత్మస్వరూపంగా మారినట్లయితే పాపాలలోకి ఎల్ల పాపం చేసినటువంటి పాపాత్ముడవే అయినప్పటికీ కూడా నీ దోషాలన్నిటి నుంచి కూడా నీవు బయటపడతావు అనేటటువంటిది మన తండ్రి చెప్తున్నటువంటి మాటలు సత్యం ఏంటంటే ఇదే ఎందుకంటే నీవు నీవుగా మారినప్పుడు ఇక్కడ స్పష్టంగా అనుభవం అవుతుంది భౌతికంగా ఫిజికల్గా మెదడులో మార్పులు వస్తున్నాయి దేహంలోని అనేక అవయవాల్లో మార్పులు వస్తున్నాయి నీ మనసులో మార్పు వస్తుంది నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది నీ మాట తీరులో మార్పు వస్తుంది మన తండ్రి అదే చెప్పింది ఇప్పటివరకు తెలుసో తెలవకో ఈ అవలక్షణాలన్నిటినీ కూడా ఏర్పరచుకుని ఇంత దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు రామ్మ ఎందుకు ఇంకా నువ్వు నా బిడ్డవు అని తెలుసుకో నా బిడ్డవు అని తెలుసుకుని నీవు నీవుగా ఉండు ఉన్నప్పుడు ఈ పాపాల నుండి నీవు బయటపడతావు ఈ నరకం నుండి నీవు బయటపడతావు ఇంకా శాశ్వతంగా నాతో నీవు ఏకమవుతావు అనేటటువంటిది మన తండ్రి చెప్పినటువంటి దీన్ని అర్థం చేసుకొని నిరంతరము కూడా సాక్షిగా మారి నిరంతరము కూడా నేను ద్రష్టను పరమాత్మ బిడ్డను నేను అని నీవు వీటిని గమనిస్తూ ఉన్నట్లయితే క్రమేణా భావోద్వేగాలను వాటి యొక్క శక్తిని అవి పనిచేసేటటువంటి ఆ తీరు అన్నిటినీ కూడా నువ్వు గమనిస్తూ నెమ్మదిగా నెమ్మదిగా వాటన్నిటి నుండి కూడా బయటపడి అవంటే అసలు ఏంటి అనేటంతటి నిర్మలమైనటువంటి స్థితికి రాగలుగుతావు అది మన తండ్రి కోరుకుంటున్నాడు ఆత్మవశ్వైరిధే ఆత్మ ప్రసాదం అధిగచ్చతి ఆ ప్రసాదాన్ని నువ్వు పొందుతావు అది ప్రసాదం అంటే ప్రసాదం అంటే అది ఇది కాదు ప్రసాదం ఈ ప్రసాదంలో ఈగలుంటాయి దోమలుంటాయి మేకులు ఉంటాయి అప్పుడప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రసాదం కాదు ఆ ప్రసాదంలో ఏది ఉండదు నిర్మలత్వం పరమశాంతి మహామౌనం ఆ శాంతి నుండి యథార్థమైన ప్రేమ అనుభవానికి వస్తుంది యథార్థమైన సంతోషం యథార్థమైన సంతృప్తి ఆ మౌనం నుండి వస్తుందన్నమాట భావావేశాలు అంటూ లేనటువంటి ఆలోచనలు లేనటువంటి ఆ స్థితి ఆ మౌనం నుండి ఆ ప్రేమ ఆ సంతోషం ఇది సంతృప్తి అంటే అది అనుభవం అవుతుంది ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హసు బుద్ధి పర్యవతిష్టతే ఆ స్థితికి నువ్వు వచ్చినట్లయితే అన్ని దుఃఖాల నుండి బయటపడతావు ఇదే దుఃఖము అంటే ఇదే ఇప్పుడు దాకా ఏదైతే మనం మాట్లాడుకున్నామో అదే దుఃఖం అనబడుతుంది అన్నిటికీ భయమే మరణ భయం అనేది పెద్ద భయం దాంతో సహా మరణ భయం దగ్గర నుంచి వీటన్నిటి నుండి కూడా ఈ భావోద్వేగాలన్నిటి నుండి కూడా నీవు బయటపడతావు ఎప్పుడు బయటపడతావు ఈ ప్రసాదం నీవు పొందినప్పుడు ఈ ప్రసాదాన్ని నీవు పొందినప్పుడు అన్నిటి నుండి నీవు బయటపడతావు స్థిరంగా ఉండాల్సినటువంటి నీవు కదులుతున్నావు మోషన్ అంటే కదలటం చలించటం దేని నుంచి చెలిస్తున్నావు స్వస్థితి నుంచి చెలిస్తున్నావు స్వస్థితి అంటే ఏంటి ఆత్మస్థితి అంటే నీవు ఎలా ఉండాలో అలా ఉండాలి ఎలా ఉండాలి నువ్వు ద్రష్టగా ఉండాలి శాంతిగా ఉండాలి అలాంటి నీవు ఏం చేస్తున్నావు నీ స్థితిలో ఉండకుండా స్వస్థితిలో ఉండకుండా కదులుతున్నావు అదే భావావేశము అంటున్నారు భావ ఆవేశం అంట భావం ఏ భావంలో ఉండాలి స్వభావంలో ఉండాలి స్వభావం అంటే ఏంటి స్వ అంటే ఏంటి నీవు నీవెవరు ఆత్మస్వరూపానివి ఆత్మస్వరూపమైనటువంటి నీవు నీ భావంలో నీవు ఉండాలి నేను ఆత్మస్వరూపాన్ని కదా పరమాత్మ అంశను కదా ఇవన్నీ నేను చేసేవాడిని కాదు కదా నైవ కించిత్ కరోమితి వీటన్నిటికీ నేను ద్రష్టను కదా అని నీ స్థానంలో నీ స్థితిలో నీ భావంలో నీవు ఉండాలి అలాంటి నీవు ఆవేశం చెందితే
కదిలితే ఏమవుతావు వాటితో సంగమం చెందుతున్నావు అన్నమాట ఏమవుతున్నావు అప్పుడు అస్వస్థతకు గురి అవుతున్నావు స్వస్థితిలో ఉండాల్సినటువంటి నీవు అస్వస్థతకు గురి అవుతున్నావు దానివల్ల ఏమవుతుంది రోగాలు వస్తున్నాయి డిసీజ్ డిస్ ఈజ్ ఈజ్ అంటే ఏంటి నీ స్థితిలో నీవు ఉండటం ఉండకుండా చెడిపోతేనే డిసీజ్ అంటున్నారు అదే జబ్బు రావటం అంటే ఇప్పుడు ఏం చేయాలి నీవు స్వస్థితిలో ఉండాలి నీవు నీవుగా ఉండాలి నీవు నీవుగా ఉంటే వీటన్నిటి నుండి కూడా నీవు బయటపడగలవు అన్నది ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు మన మహర్షులు ఏనాడో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల నాడు ఇదంతా కూడా మనకు చెప్పారు శ్రీమద్ భగవద్గీత మించినటువంటి గొప్ప మానసిక శాస్త్రం మరేదీ లేదు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రం మరేదీ లేదు ఇంతకు మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం మరేదీ లేదు ప్రతిదీ కూడా మన తండ్రి మనకు చెప్పారు ప్రతిదీ కూడా మన కోసం మన తండ్రి చెప్పారు కేవలం ఆయన ఒక్కటే కోరుకుంటున్నారు ఆయన బిడ్డగా ఉండమంటున్నారు ఆయన బిడ్డగా ఉండమంటున్నారు దీని దృష్టితో కాదు దేహదృష్ట్యా కాదు ఆత్మదృష్ట్యా కాబట్టి మీరందరూ కూడా పరమాత్మ బిడ్డనై ఉన్నాను పరమాత్మ అంశనై ఉన్నాను నేను ఆత్మనై ఉన్నాను నేను ద్రష్టనై ఉన్నాను కేవలము ద్రష్టనై ఉన్నాను వీటితో సంగమించేటటువంటి వాణ్ణి కాదు నేను అసంగుడనై ఉన్నాను నేను ఈ దుఃఖ స్వరూపం కాదు నేను ఆనంద స్వరూపమై ఉన్నాను నేను అసంగుడనై ఉన్నాను నేను ఆత్మనై ఉన్నాను కేవలము ద్రష్టనై ఉన్నాను అని ఈ దేహ క్రియాకలాపాలకు సాక్షిగా మారుతూ ఆలోచనలకు సాక్షిగా మారుతూ క్రమేణ బలాన్ని పుంజుకొని భావోద్వేగాలకు ద్రష్టగా మారి ఈ భావోద్వేగాలు అనేటటువంటి ఈ మహమ్మారిని పూర్తిగా ధ్వంసమయ్యేలాగా నీ స్థానంలో నీవు ఉండి నీ చూపుతో వీటన్నిటినీ మట్టుపెట్టి కేవలము ఇవేవి వీటేటి అంటూ లేనటువంటి నిర్మలమైనటువంటి నీ స్వరూపం యొక్క నీ స్వస్వకము ఏదైతే ఉందో ఆ సుఖ స్వరూపమై నీవు ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను జై సచ్చిదానంద Look.